మన ప్రభుత్వ కార్యక్రమం విజయవంతంగా అదే విధంగా విజయ పదంలో జగనన్నకి ఏదైతే ఏ విధంగా అయితే ఆలోచించి ఈ యొక్క కార్యక్రమం చేపట్టమని చెప్పాడో ఆ కార్యక్రమం విజయవంతమయ్యేటట్టుగా ఎన్ని కుట్రలు చేసినా గానీ ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా గానీ ప్రజలు దాన్ని నమ్మే పరిస్థితి లేదు ప్రజలందరూ కూడా జగనన్నకి ఆర్తలు ఇస్తే నిరాజనం పలుకుతున్నారు ప్రజలందరూ కూడా అటువంటి ప్రజానికానికి ఎప్పుడూ కూడా మేము రుణపడి ఉంటాం వాళ్ళకి అన్ని విధాలుగా తోడుగుంటాం అని కూడా మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను గడప గడపకి కాదు ఎల్లసిని మొట్టమొదట అంతర్ రాష్ట్ర తరపున చేసిన అప్పుల్ని తీర్చాలని చెప్పి పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా చేశారు బాబు పవన్ కళ్యాణ్ పనికిరాని పవన్ కళ్యాణ్ నువ్వు 4 ఏళ్లు చంద్రబాబుతో ఊడికం చేసావు మరి ఆ రోజు అప్పులు కనపడలేదా ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు నువ్వు జగన్ మోహన్ రెడ్డి గారు ఆ అప్పులు వడ్డీలు కడతానికే అప్పులు చేస్తారు తప్ప నీలాగా చంద్రబాబు లాగా ఏమీ డబ్బులు వృధా చేయట్లా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు అప్పు చేసినా గానీ డబ్బులకి అకౌంటబిలిటీ ఉంది ప్రతి దానికి కూడా ఏం చేసుకోవాలో చెప్పే దమ్ము ధైర్యం మాకుంది చంద్రబాబు చేసిన అప్పుని నేను అడిగే ధైర్యం నీకుందా చంద్రబాబుకి అమ్ముడిపోయే పవన్ కళ్యాణ్ ఇతను ఒక రాజకీయ నాయకుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిరోజు కూడా విషం కక్కడం పవన్ కళ్యాణ్కి ఏదైనా ఒక నీతి జాతి ఏమైనా ఉందా ఏమన్నా రోజుకో పార్టీకి మద్దతు పలికే వ్యక్తి 2014లోనేమో చంద్రబాబు గూడికేం చేశాడు 2019లో ఎక్కడైతే అధికార పార్టీకి వ్యతిరేకత ఓటు మళ్ళీ అది ప్రతిపక్షానికి వస్తాయేమని చెప్పిన ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందేమో అని చెప్పిన ఆ రోజు విడిగా పోటీ చేసావు నీ తిక్కుమాల క్రియోక్తులు తెలిసే కదా నిన్ను కూడా ఓడిచ్చారు జనాలు ఇప్పటికైనా నువ్వు మంచి మారి ఎవరు మంచి చేస్తారు వాళ్ళకి సలహాలు ఇవ్వడం కాదు వాళ్ళకి సపోర్ట్ చేయి చంద్రబాబుకి ఎప్పుడు సలహాలు ఇస్తుంటావు ఎప్పుడు కూడా మద్దతు పలుకుతుంటావు ఎప్పుడు కూడా ప్యాకేజీ తీసుకుంటావు నీ పేరు పవన్ కళ్యాణ్ కాదు ప్యాకేజీ కళ్యాణ్ అని చెప్పి ప్రతి వాళ్ళకి కూడా తెలుసు దయచేసి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఈ దిక్కుమాల ట్వీట్లు దిక్కుమాల లెటర్లు ఆపేసి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి జీవించు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి ఇక్కడ కాపురం పెట్టుకో ఇక్కడ ఫ్యామిలీని పెట్టు నువ్వు వచ్చి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించు అంతే తప్ప వారానికో నెలకో ఒక రోజు షెడ్యూల్ పెట్టుకొని షూటింగ్ గ్యాప్లో వచ్చి పనిచేసే పవన్ కళ్యాణ్ ఈ ఆంధ్ర రాష్ట్రానికి అవసరమే లేదు